హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు భారత్కు మరో పెద్ద విజయం దక్కింది. భారతీయ రైల్వేలు దేశం యొక్క బ్రాడ్ గేజ్ నెట్వర్క్లో 81% విద్యుతీకరణను పూర్తి చేసింది. కోవిడ్-19 ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ రైల్వేలు 2020-21లో 6,015 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుతీకరణను విజయవంతంగా పూర్తి చేయగలిగింది. మరి ఆ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2023-24 నాటికి మొత్తం నెట్వర్క్ను విద్యుతీకరించాలనే భారతీయ రైల్వే యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళిక దాదాపు పూర్తయింది. జాతీయ రవాణా సంస్థ తన ట్రాక్లో 81% విద్యుతీకరణను విజయవంతంగా పూర్తి చేసిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ చర్య శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు దేశానికి ఏటా $100 మిలియన్లను ఆదా చేస్తోంది. ఇది 0 కార్బన్ ఉద్గారాలను సాధించడానికి మిషన్ మోడ్పై కూడా పనిచేస్తోంది. జూన్ 2021లో 2014 నుంచి ఎలక్ట్రిక్ రైళ్ల సంఖ్య 10 రెట్లు పెరిగిందని రైల్వే పేర్కొంది. జాతీయ రవాణా సంస్థ 2023-24 నాటికి మిషన్ 100% విద్యుతీకరణ దిశగా పయనిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ రైల్వేలు విద్యుతీకరించిన కొన్ని ప్రధాన రైల్వే విభాగాలు ముంబై హౌరా వయా జబల్పూర్, ఢిల్లీ దర్భంగా జయానగర్, గోరఖ్పూర్ వారణాసి వయా ఆమ్రిహార్, చెన్నై తిరుచి, ఇండోర్ గునా గ్వాలియర్, అమృత్సర్ జబల్పూర్ గోండియా బల్లార్షా, ఢిల్లీ జైపూర్ ఉదయ్పూర్, న్యూఢిల్లీ న్యూ కుచ్ బెహర్ శ్రీరాంపూర్, అస్సాం మీదుగా పాట్నా మరియు కతిహార్ అజ్మీర్ హౌరా, ముంబై మార్వార్ మరియు ఢిల్లీ మొరదాబాద్ తనక్పూర్. కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఇటీవలే కర్ణాటకలోని థోకూర్ మరియు రోరా మధ్య మొత్తం 741 కిలోమీటర్ల మార్గంలో విద్యుతీకరణను పూర్తి చేసింది. ఈ లైన్ ముంబైని మంగళూరు నగరంతో కలుపుతోంది. అదనంగా దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రైల్వే లైన్ల పూర్తి విద్యుతీకరణను ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల వాషిమ్ మరియు హింగోలీ నగరాల మధ్య ఎలక్ట్రిక్ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మార్గం మహారాష్ట్రలోని విదర్భ మరియు మరట్వాడ ప్రాంతాల మధ్య అతుకులు లేని రైలు కనెక్టివిటీని అందిస్తోంది. కోవిడ్-19 ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ రైల్వేలు 2020-21లో 6,015 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుతీకరణను విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ఏప్రిల్ 3 నాటికి దేశం యొక్క మొత్తం రైల్వే నెట్వర్క్ 32,000 కిలోమీటర్లకు పైగా విస్తరించబడింది. గడిచిన 3 ఏళ్లలో రైల్వేలు 34% మార్గంలో విద్యుతీకరణను పూర్తి చేయగలిగాం. రైల్వే నెట్వర్క్ పూర్తిగా ఆధునిక సాంకేతికతను కలిగి ఉందని నిర్ధారించుకోవడానికి భారతీయ రైల్వేలు మొత్తం నెట్వర్క్ని విద్యుతీకరించడానికి 2 kV ట్రాక్షన్ సిస్టంలను మాత్రమే ఉపయోగించాలని ఇటీవల నిర్ణయించింది. ఈ రకమైన వ్యవస్థను సాధారణంగా చైనా, ఫ్రాన్స్ మరియు జపాన్ వంటి దేశాల్లో హైస్పీడ్ రైళ్లను నడపడానికి ఉపయోగిస్తారు. దేశంలోని మెజార్టీ రైల్వే ట్రాక్లు 2 kV ట్రాక్షన్ను ఉపయోగించి పూర్తిగా విద్యుతీకరించబడినప్పటికీ గతంలో విద్యుతీకరించబడిన లైన్ల పని ఇప్పటికీ దశల వారీగా నిర్వహించబడవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పిలువబడే సెమీ హైస్పీడ్ ప్యాసెంజర్ రైలు వంటి కొత్త రైళ్ల కార్యకలాపాలు సజావుగా ఉండేలా మరిన్ని విద్యుత్ లైన్లను జోడించాలని భావిస్తున్నారు. 2023 నాటికి వివిధ మార్గాల్లో 75 రైళ్లను నడపనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ప్రకటించారు. అదే ఫ్రెండ్స్, విన్నారుగా ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.